హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రేమలత వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఔష పొడి తయారు చేశానండి. దీని గురించి చెప్తా. ఇది మనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తిన్నా మంచిది. ఇది మనకు డైట్లో కూడా ఔషధాలు తినమని చెప్తారు. ఇది హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుందండి. చాలా మంది కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చూద్దామండి. జస్ట్ ఆరే ఆరు వస్తువులతో ఎంతో రుచికరమైన ఔష పొడి తయారు చేసుకుందాం. దీనికి ఒక 100 గ్రాములు ఔషధాలు తీసుకున్నాను నేను. ఔషలు 100 గ్రాములు, ఇవి ఎండుమిర్చి, ఇవి చప్పగా ఉన్నాయి చాలా. నేను ఒక 20 అట్ల తీసుకున్నా. స్పైసీ ఉంటే ఒక 10 అట్ల తీసుకోండి. తర్వాత కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నా, 1/2 స్పూన్ ధనియాలు. ఇవి వేయకపోయినా ఈ 4 గిట్టితోనే కూడా మనం చేసుకోవచ్చు, కానీ ఇవి కూడా మనకు డైజెషన్కి చాలా మంచివని నేను యాడ్ చేసుకున్నా. ఇది రాక్ సాల్ట్ దొడ్డుప్పు అండి, ఇది కల్లుప్పు, మనకి ఇది మంచిదని ఇది తీసుకున్నా. ఎల్లిపాయలు 1/7 తీసుకున్నాండి, పొట్టు తీసి పెట్టుకొని. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందామండి ఔషలు. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఒక ప్యాన్ పెట్టుకున్న ఔషలు వేసి ఫ్రై చేసుకుంటా. ఫస్ట్ వేసుకొని సన్న మంట మీద మనం కొంచెం దీన్ని దోరగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది, ఇవి చాలా మంచివండి హెల్త్కు. ఇది మనం ఇవి డైరెక్ట్ కూడా తింటారండి చాలామంది. ఇట్లా వేయించుకొని నేనైతే అప్పుడు తింటుండేనండి, డైరెక్ట్గా వేయించుకొని ఉప్పు చల్లి ఒక డబ్బాలో పెట్టుకుంటుండే. అప్పుడప్పుడు తీసుకొని టైంపాస్ స్నాక్స్ లాగా తింటుండేనండి, చాలా టేస్ట్ ఉంటాయి. మాకైతే అప్పుడు యోగా మాస్టర్ అయితే ఇవి డైట్ చేసే వాళ్ళకి కూడా ఫ్రై చేసుకొని డైరెక్ట్ పొడి చేసి పక్కన పెట్టుకొని మనము ఇది మనం ఓట్స్ అట్లా తింటాం కదండి, అందులల్లో ఆ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని తినాలని చెప్తుండే అండి వాళ్ళకి. ఇది మంచివి చాలా ఔషధాలు హెల్త్కు. చూడండి వాసన కూడా, ఇది అసలు చాలా బాగుందండి. మీరు కూడా వేయించి చూడండి, తెలుస్తుంది. ఈ చిటపట్లు ఆడుతున్నాయి, బాగా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవుతుంటే ఇవి షైన్ అవుతున్నాయండి, మీరు చూడండి. ఇక్కడ ఇవి ఫ్రై అయ్యే కొద్దీ ఇవి షైన్ అవుతున్నాయి, ఇట్లా మెరుస్తున్నాయి మనకు మంచిగా. ఇట్లా చిటపట్లు ఆడుతున్నాయి, ఇవి ఎగిరిపోతున్నాయి. సిమ్ మంచిగా మంట తక్కువనే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకుంటే ఇవి చిల్లిపోతాయి మొత్తం టప్పు టప్పని. మనం తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి, మంచి వాసన వస్తుంది. ఫుల్ ఫ్రై అయిపోయినాయి, ఇవి పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆపేసిన ఇప్పుడు అవి పక్కన పెట్టుకున్నాండి, బాగా వేగినాయి. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేస్తున్నా, 1/2 స్పూను, 1/2 స్పూన్ ధనియాలు, ఈ మిర్చి అన్నీ కలిపే చేస్తున్నాండి. చాలామంది పప్పులు వేసుకుంటారు మనకు, శనగపప్పు, మినప్పప్పు, అట్లా కందిపప్పు, కొద్ది కొద్దిగా పప్పులు వేసుకొని అట్లా కూడా చేసుకుంటారు పొడి. కానీ మనకు అట్లా ఎందుకండి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి పప్పులు తింటే ప్రాబ్లం కదా. అట్లా ఎందుకు, డైరెక్ట్ తింటేనే మంచిది అసలు. ఇవి ఇంకా పప్పులు అవన్నీ యాడ్ చేసుకోక్కర్లేదు, ఇవన్నీ మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవచ్చు. ఇవి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, మన ఇష్టం. కానీ నాకు డైరెక్ట్ ఔషధ పొడే ఇష్టం, నేను ఇట్లనే చేస్తున్నాండి. కరివేపాకు కూడా మంచిగా తీసుకొని వేసుకున్నా బాగుంటుంది. దాన్ని కూడా ఇట్లానే రోస్ట్ చేసుకోవాలి మనం బాగా. ఎల్లిపాయలు మనం ఏమి వేయించమండి, ఇవి బాగా వేగినాయి, బాగా వేగిపోయినాయండి. చూడండి తెలుస్తుంది మనకు, జీలకర్ర బాగా వేగింది. మిర్చి కూడా మంచిగా ఇట్లా వేగిపోయినాయి, వేయండి మంచిగా మనకు. దీన్ని ఎల్లిపాయలు మనం ఏమి వేపము, ఇట్లని డైరెక్ట్ వేసుకుంటాము. ఎల్లిపాయలు వేస్తున్నా, ఇక డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకుంటా అండి. మిక్సీ జార్ ఇది, దీంట్లో ఇవన్నీ వేసేస్తున్నా. ఇవి ఫస్ట్ ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర, ధనియాలు కొద్దిగా వేసుకున్నాం కదా, 1/2 స్పూన్ అవి, మిర్చి, ఎల్లిపాయలు పచ్చివేనండి. ఎల్లిపాయలు వేసేసిన ఒక 1 స్పూన్ ఉప్పు వేస్తానండి, చిన్న స్పూనే ఇది, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి మనకు. ఈ వేడివేడి అన్నంలకి, ఇది టమాటా పప్పులకి, సూపుడు దీనిలో కొంచెం కచ్చపచ్చగా అయింది. ఇందులో ఇప్పుడు నేను ఔషలు వేస్తాండి. ఔషలు వేస్తున్నా, ఔషలు వేసేసిన ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇవ్వండి ఫైన్గా గ్రైండ్ అయిపోయింది మన పౌడరు. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా దీన్ని. ఇది మనకు స్టీల్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ పెట్టుకుంటే బాటిల్స్లో మంచిగా నీళ్ళు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 15 రోజులు అట్లా మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా ఒక 1 వీక్ అయితే చేసుకోవచ్చు అండి, బయట పెట్టుకున్నా బాగుంటుంది ఫ్రెష్గా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులే వస్తుంది. మనం
అన్నంలోకి పప్పు ముద్దపప్పులోకి రసంలోకి అంచుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఒక డబ్బాలో వేసి పెరుగులోకి కూడా అంచుకోవచ్చు. దీన్ని ఒక డబ్బాలో వేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద కనుక పెట్టుకుంటే, స్టీల్ డబ్బాలో లేదంటే గాజు కంటైనర్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మనం తింటున్నప్పుడు ఆటోమేటిక్ మనకు అది కనపడుతుందండి. మనం తినేసేయచ్చు. పెరుగులు అంచుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి.